మీరు చెప్తుంటే పిఓఎస్ ఆపరేషన్ చేస్తారంటే మన సంబంధించిన సమాచారం మొత్తం తీసుకొని ఓటీపీ మనకు వచ్చే విధంగా చేస్తారు, అది ఎట్లా ఏ విధంగా చేస్తారు ఆపరేషన్? మనకు వచ్చే సమాచారం అంటే ఇప్పుడు ఈ యాప్ ఉంటే మనకు ఫోన్ మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మనకు ఏది వచ్చినా వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసినాం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేస్తే మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఏం కొడుతున్నాడు అనేది అవతల వాళ్ళకి కనపడుతుంది. అది చూసుకుంటాడు ఆయన, మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ ఆయనకు తెలిసిపోతాయి. కాబట్టి ఆ యాప్ డౌన్లోడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి సీక్రసీ అనేదే ఉండదు. మనం ఎవరికి కాల్ చేసినా వాళ్ళకి తెలుస్తుంటుంది, మనకి ఏ కాల్ వచ్చినా వాళ్ళకి తెలుస్తుంటుంది. తర్వాత మన రికార్డింగ్, మన కాల్ రికార్డింగ్ కూడా వినొచ్చు, వాళ్ళు కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అట్లా మనకు అసలు ప్రైవసీ అనేది ఉండదు ఆ యాప్స్ డౌన్లోడ్ చేయడం వల్ల. అదేంటంటే ఒక మంచిగా వాడుకుంటే మంచి అప్లికేషనే. ఇప్పుడు తెలివి ఏదో ఇప్పుడు అంత ఎడ్యుకేటెడ్ పీపుల్ లేనప్పుడు ఇది డౌన్లోడ్ చేస్తే ఫోన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అవతల వాళ్ళు కొంచెం టెక్నికల్ పర్సన్స్ అవతల ఉండి ఇది రిపేర్ చేయటము, లేకపోతే ఈయన ఫోన్లో యాప్ ఉంది ఈయనకు ఆపరేషన్ చేత కాదు, అవతల వాళ్ళు ఈయన ఫోన్ని యాక్సెస్ చేసి ఆ యాప్ను వాడి ఈయనకి ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసి పెట్టడం, అట్లా హెల్ప్ చేయొచ్చు. హెల్ప్ఫుల్ యాప్ కానీ మిస్యూజ్ కూడా అవకాశం ఉంది. కాబట్టి టెక్నాలజీ మీద అవగాహన లేని వాళ్ళు ఏంటంటే కొత్త యాప్స్ ఎప్పుడు కూడా డౌన్లోడ్ చేయకూడదు. మనం యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఇది మనకు పనికి వస్తుందా రాదా, పనికి వస్తే ఎందుకు పనికి వస్తుంది, మనం ఏ విధంగా దీన్ని వాడుకోవాలి అనే అవగాహన మనకు ఉండాలి. అవగాహన లేకుండా కనుక యాప్స్ డౌన్లోడ్ చేస్తే ఇటువంటి ఫ్రాడ్స్లో ఇరుక్కోవాల్సి వస్తుంది, డబ్బులు లాస్ అయ్యి ఇబ్బంది పడాల్సి వస్తుంది. సరే, అంటే ఇప్పుడు ఎనీ డేస్ యాప్ను ఒకసారి మనం ఇన్స్టాల్ చేసుకున్నాం, దాన్ని మళ్ళీ వెంటనే రిమూవ్ చేయడానికి కుదరదా? కుదురుతుంది. ఆ యాప్ వల్ల ఇదంతా జరిగింది అనేది దీన్ని గ్రహించాలి కదా. ఇప్పుడు డౌన్లోడ్ చేసిన వాళ్ళందరూ కూడా దాని మీద అవగాహన లేక చేసిన వాళ్ళే. ఎనీడెస్క్ యాప్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరో డౌన్లోడ్ చేయరు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఫ్రాడ్స్టర్స్ కొన్ని వేల మందికి మెసేజ్లు పంపుతారు, ఆ వేల మందిలో ఒకళ్ళిద్దరే డౌన్లోడ్ చేస్తారు. ఆ ఒకళ్ళిద్దరు డౌన్లోడ్ చేసినా కూడా ఇప్పుడు మనకి ఆ ఇద్దరు వచ్చి కంప్లైంట్లు ఇచ్చినా రోజుకి రెండు కంప్లైంట్లు వస్తాయి కదా. కాబట్టి ప్రజల అందరికీ కూడా అవగాహన ఉండాలి. ఇది అసలు ఒక విషయం ఏంటంటే మనకి టెక్నాలజీ తెలియనప్పుడు తెలియని యాప్స్ను వాడకూడదు, అవి డౌన్లోడ్ చేయకూడదు. డౌన్లోడ్ చేస్తే కనుక దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. టెక్నాలజీ ఇబ్బంది అదే, ఒక క్లిక్ కొడితే డబ్బులు వెళ్ళిపోతాయి, మళ్ళీ రిటర్న్ రావాలంటే మన క్లిక్లతో రావు. కాబట్టి ఈ క్యూఆర్ కోడ్ ఫ్రాడ్స్ కూడా ఇంతే. మన ఓఎల్ఎక్స్లో ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టినాం, పెడితే ఈ ఫ్రాడ్స్టర్ ఏం చేస్తాడంటే నేను మీ వస్తువు నాకు నచ్చింది, మనం మన వాళ్ళు ఎక్కువ ఏంటంటే ఫర్నిచరు, ఫ్రిడ్జ్లు, ఈ ఓవెన్స్ పాతవి ఇవి పెడుతున్నారు ఓఎల్ఎక్స్లు 5,000 నుంచి 10,000 పెడతారు. కొంచెం ఫర్నిచరు మంచి ఫర్నిచర్ ఉంటే 20,000 పెడతారు. వాళ్ళు కాల్ చేసి ఎంత అని అడుగుతారు. అడిగితే కస్టమర్ ఇప్పుడు ఓఎల్ఎక్స్లో పెట్టింది అమ్ముకుంటానికి కాబట్టి చాలామంది కాల్ చేస్తారు. కస్టమర్ జెన్యున్ కస్టమర్ కాల్ చేసేదనుకొని మనం ఏం చెప్తామంటే 20,000 అంటాం. వాడు ఏం చెప్తాడంటే నేను 20,000 అడ్వాన్స్ పంపిస్తున్నాను, నేను ఆర్మీలో పనిచేస్తాను, ఫస్ట్ ఈ అడ్వాన్స్ తీసేసుకోండి, రేపు వచ్చి నేను నాకు ఈరోజు బయటికి రావడం కుదరదు, రేపు వచ్చి కలెక్ట్ చేసుకుంటా మీ వస్తువు అని చెప్తాడు అని ఒక క్యూఆర్ కోడ్ పంపుతాడు. క్యూఆర్ కోడ్ పంపితే వీళ్ళు స్కాన్ చేస్తే ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ వస్తుంది. ప్రొసీడ్ టు పే అంటే అర్థం మనం వేరే వాళ్ళకి డబ్బులు కట్టాలని. కానీ చాలామంది చదువుకున్న వాళ్ళు అది ప్రొసీడ్ టు పే అని అర్థం తెలిసిన వాళ్ళు అంత ఇంజనీర్స్, డాక్టర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ కూడా అది కొట్టేస్తున్నారు ప్రొసీడ్ టు పే. వీళ్ళ డబ్బులు వెళ్ళిపోతాయి. వీళ్ళకి యాక్చువల్గా వాడు నేను అడ్వాన్స్ పంపిస్తున్నా అని చెప్తే అడ్వాన్స్ రిసీవ్ అయ్యే బదులు వీళ్ళ డబ్బులు వాడికి వెళ్ళిపోతాయి. అది చూసి మళ్ళీ వాడికి కాల్ చేస్తారు, మీరు డబ్బులు పంపుతానన్నారు, నా డబ్బులు కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది అంటే పొరపాటు జరిగింది, ఇవి అవి రెండు కలిపి మళ్ళీ పంపుతున్నాను అంటాడు. ఇంకో క్యూఆర్ పంపుతాడు, ఇంకో క్యూఆర్ కోడ్ పంపుతాడు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మళ్ళీ సేమ్ ఇదే ప్రొసీడ్ టు పే ఆప్షన్ వస్తుంది, అది నొక్కితే మళ్ళీ డబ్బులు పోతాయి. ఇట్లా ఒక్కొక్కల దగ్గర 3-4 టైమ్స్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వీళ్ళ డబ్బులు కాజేసిన ఉదంతాలు చాలా ఉన్నాయి. కాబట్టి క్యూఆర్ కోడ్ ఎప్పుడైనా సరే మనం డబ్బులు పే చేయడానికి క్యూఆర్ కోడ్ కావాలి, కానీ రిసీవ్ చేసుకోవడానికి ఎటువంటి కోడ్లు అవసరం లేదు. అంటే దీనికి ఇది ఏంటంటే ఈ టెక్నాలజీలో వస్తున్న మార్పులు మన వాళ్ళకి పూర్తిగా అవగాహన లేకుండానే ఆ యాప్స్ అన్నీ వాడుతున్నారు. గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అదర్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ వాటి మీద అవగాహన లేదు, కానీ ప్రతి వాళ్ళు వాడుతున్నారు. ఇప్పుడు
ఫోన్ పే గూగుల్ పే లేని వాళ్ళు మనకి చాలా తక్కువ. సిటీస్లో ముఖ్యంగా 100 మందిని తీసుకుంటే 80 మంది ఈ రెండింటిలో ఏదో ఒక యాప్ను వాడుతున్నారు. కానీ ఈ 80 మందిలో ఒక 10 మందికి కూడా దీని గురించిన అవగాహన ఉండదు. ఈ యాప్ ఎలా పనిచేస్తుంది, అసలు క్యూఆర్ కోడ్ అంటే ఏంటి, క్యూఆర్ కోడ్ ఎలా పనిచేస్తుంది, దీని మీద కంప్లీట్ అవగాహన లేదు. కాబట్టి ఈ టెక్నాలజీ మీద అవగాహన లేకపోవడం అనేది ఒక ముఖ్య కారణం. ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, మనకి అవగాహన లేని యాప్స్ డౌన్లోడ్ చేయకూడదు. క్యూఆర్ కోడ్ గురించి మనకు తెలియదు, స్కాన్ చేసినప్పుడు క్లియర్గా ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ వస్తుంది. మనకు తెలియని క్యూఆర్ కోడ్ల తోటి మనకు వెళ్ళకూడదు. కాబట్టి ఎప్పుడైనా సరే డబ్బు రిసీవ్ చేసుకోవడానికి మాత్రం క్యూఆర్ కోడ్ అనేది స్కాన్